అన్న నాకు సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ కావాలి, కానీ నాకు కోడింగ్ రాదు. ఎస్ గైస్, నేను ఒక కోర్స్ స్టార్ట్ చేయబోతున్నా, జస్ట్ 10 సీట్స్ మాత్రమే ఉన్నాయి. బేసిక్గా నాకు కోడింగ్ అంటే అస్సలు నచ్చదు. ఎస్, జావా నేర్చుకున్నా, స్టిల్ కోడింగ్ చేస్తున్నప్పుడు ఏదో వేరే ప్రపంచంకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. నా ద మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఇన్ కోడింగ్ ఎర్రర్. బట్ సాఫ్ట్వేర్ అంటేనే కోడింగ్ కదా, కోడింగ్ అంటేనే ఎర్రర్ కదా. అన్ని భరించకపోతే మనకు జాబ్ ఎట్లా వస్తుంది, కోడింగ్ ఎట్లా నేర్చుకుంటాం మనం? బికాస్ ప్రజెంట్ మార్కెట్లో సాఫ్ట్వేర్ జాబ్సే ఉన్నాయి. నేను చదివింది మెకానికల్, సిఎస్ ఎట్ అయితే కాదు. నాకు కోడింగ్ అంటే లిటరల్గా హిట్. బట్ నేర్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే బయట కో బ్రాంచెస్కి జాబ్స్ లేవు కాబట్టి సాఫ్ట్వేర్ ఒక దిక్కు మనకు. సో కోడింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే సాఫ్ట్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కోడింగ్. అంతేనా? కాదు. ఐటీ కంపెనీలో జాబ్ రావాలంటే కోడింగ్ ఈజ్ మ్యాండేటరీ. కోడింగ్ వస్తే జాబ్ వస్తా? లైక్ సాఫ్ట్వేర్ కంపెనీలో వేరే పోస్ట్లు ఏమీ లేవా? కోడింగ్ లేని వాళ్ళకు ఎట్లా? కోడింగ్ లేని జాబ్స్ ఏమైనా ఉన్నాయా సాఫ్ట్వేర్ సైడ్ అని సర్చ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది బ్రో, చాలా జాబ్స్ ఉన్నాయి. నాన్ కోడింగ్ జాబ్స్ ఉన్నాయని తెలిసిన నెక్స్ట్ మినిటే ఆ విజువల్ స్టూడియో కోడ్, అదే జావా ప్రాక్టీస్ చేసేటోని కోడ్, ఆ విజువల్ స్టూడియో కోడ్ మీద తీసి పాడదొబ్బినాయి ల్యాప్టాప్ నుంచి వెళ్ళి. ఎందుకంటే ఇకపై ఎర్రర్స్ రావు మనకి. అంటే సాఫ్ట్వేర్ సైడ్ చాలా టూల్స్ ఉన్నాయి, దే డు నాట్ రిక్వైర్డ్ ఎనీ కోడింగ్. ఆ టూల్స్ని కనుక మనం నేర్చుకుంటే ఈ కోడింగ్ అవసరం లేదు మనకు. ఈజీగా మనం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళచ్చు, ఆ టూల్స్ మీద పనిచేయచ్చు. ఇందులో కొన్ని టూల్స్ వచ్చేసి ఆర్పిఏ, రోబోటిక్ ఆటోమేషన్ ప్రాసెస్, సర్వీస్ నౌ, టికెటింగ్ టూల్, క్లౌడ్ సర్వీసెస్ లైక్ అజూర్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, కొన్ని ఎగ్జాంపుల్స్ విచ్ రిక్వైర్డ్ నో కోడింగ్ ఆర్ మినిమల్ కోడింగ్. ఇంకొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన నేను. సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారో చేయరో తెలియదు, బట్ టికెట్స్ మీద అయితే డెఫినెట్గా పనిచేస్తారు. నాకు అర్థమైంది, మనం డెవలపర్ అయితే అవ్వలేము, మన కోడింగ్ నచ్చదు, బట్ మనం టికెట్స్ మీద పని చేయవచ్చు. ఈ టికెట్స్ని హ్యాండిల్ చేయడానికి చాలా టూల్స్ ఉన్నాయి, సర్వీస్ నౌ అని చాలా ఉన్నాయి. నేను ఈ సర్వీస్ నౌ టూల్ మీద దాదాపు 1.5 ఇయర్ నుంచి పనిచేస్తున్నాను. అండ్ దిస్ టూల్ రిక్వైర్స్ జీరో కోడింగ్. మనం కూడా సాఫ్ట్వేర్ డెవలపర్తో కూర్చుంటాం ఆఫీస్లో, బట్ దే డెవలప్ సాఫ్ట్వేర్ అండ్ వీ ప్రొవైడ్ యాక్సెస్ టు దెమ్. నాట్ ఓన్లీ యాక్సెస్, చాలా చాలా పెద్ద ఇష్యూస్ ఈ టికెట్స్ వల్ల రిజాల్వ్ అవుతాయి. ఎవరికైతే కోడింగ్ నచ్చదు బట్ ఐ స్టిల్ నీడ్ టు వర్క్ ఇన్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ అనిపిస్తే, యూ నీడ్ టు వర్క్ ఆన్ టికెట్స్, మీకు టికెట్స్ హ్యాండ్లింగ్ రావాలి. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేయాలంటే డెవలపర్ అవ్వాల్సిన అవసరం లేదు, వేరే చాలా పోస్టులు ఉన్నాయి. అందులో ఒక పోస్ట్ వచ్చేసి సపోర్ట్ ఇంజనీర్, యాజ్ ఐఎమ్ వర్కింగ్. స్టార్టింగ్ లో చెప్పే నేను ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను అని. ఎస్, ఐఎమ్ స్టార్టింగ్ ఏ కోర్స్ ఆన్ సర్వీస్ నో, ప్యూర్లీ నాన్ కోడింగ్. సో ఎవరికైతే సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ కావాలి బట్ నేను డెవలపర్ అవ్వలేను, నాతో కోడింగ్ అవ్వదు, నేను నాన్ కోడింగ్ జాబ్స్ కోసం చూస్తున్న అనే వాళ్లకు వెల్కమ్. ఐఎమ్ స్టార్టింగ్ ఎ కోర్స్. ద కోర్స్ ఈస్ ఆల్ అబౌట్ సర్వీస్ నో టూల్, టికెట్ హ్యాండ్లింగ్. 100%గా నేనే చెప్పబోతున్నాను, నేనే ప్రాక్టికల్గా నేర్పించబోతున్నా మీ అందరికీ. అండ్ నా మీద మీకు నమ్మకం లేకపోతే, ఈ కోర్స్ మీద నమ్మకం లేకపోతే, యూ కెన్ గో బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చి జాబ్స్ కోసం కష్టపడ్డానో ఆ వీడియోస్ అన్నీ చూసేయండి. చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే నా మీద మీకు ఈజీగా ఒపీనియన్ వచ్చేస్తుంది, దట్ ఐఎమ్ ఏ జెన్యున్ గాయ అని. బట్ నేను కూడా మీలాగే హైదరాబాద్ వచ్చి జాబ్స్ల కోసం చూసి 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 విసిగచ్చి చాలా ఫెయిల్యూర్స్ని ఫేస్ చేసి ఉన్నాను. జస్ట్ గో బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఒక 1 ఇయర్ 6 మంత్స్ బ్యాక్ వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోతుంది నేను ఎందుకు ఈ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను అనేది. ఎందుకంటే చాలామందికి జాబ్స్ కావాలి బట్ సాఫ్ట్వేర్ అంటేనే సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటారు. బట్ లాంగ్వేజ్ లేకుండా కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్లో ఒక జాబ్ నేను చేస్తున్నాను, దాని మీద మీకు కోచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఒకసారి ఇప్పుడు కోర్స్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎనీ డిగ్రీ, మీరు ఏ డిగ్రీ చేసినా, అగ్రికల్చర్ చేసినా, ఫార్మసీ చేసినా, ఏ డిగ్రీ చేసినా పర్లేదు, బట్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ పాస్అవుట్స్ వచ్చేసి 2012 నుంచి వెళ్ళి 2022 వరకు, 2012 నుంచి 2022 వరకు మీరు డిగ్రీ ఎట్లయినా పాస్ అవ్వండి. లైక్ బ్యాక్లాగ్ ఉన్నా పర్లేదు, లేకపోతే గ్యాప్ ఉన్నా పర్లేదు, బట్ మొత్తానికైతే మీ దగ్గర ఒక డిగ్రీ చేతిలో ఉంటే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్. అండ్ పాస్అవుట్ వచ్చేసి 2012 నుంచి 2022 వరకు, ఈ ఇయర్లో ఎవరైతే పాస్అవుట్ అయ్యారో వాళ్ళందరూ వెల్కమ్ ఈ కోర్స్కి. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి జస్ట్ 30 డేస్ మాత్రమే. 30 డేస్లో మీ కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నేనే పర్సనల్గా మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేపిస్తాను. అండ్ కమింగ్ టు సాలరీ, ఈ కోర్స్ నేర్చుకుంటే సాలరీ ఎంత వస్తుంది గైస్? ఫ్రెషర్కి అయితే మినిమమ్ 3.2, 3.5, 4 దాకా వస్తుంది. అండ్ ఎవరైతే ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. వాళ్ళు కనుక ఎట్ దిక్కు వస్తే మ్యాక్సిమమ్ మీకు 5 to 6 ఎల్పి మాత్రం డెఫినెట్గా వస్తుంది. మీకు 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీ సాలరీ 7, 8, 9 దాకా కూడా పోవచ్చు. ఇది నా ఫస్ట్ బ్యాచ్ కాబట్టి నేను బల్క్లో ఎవరిని తీసుకోవట్లేదు, జస్ట్ సెలెక్టెడ్ పీపుల్, 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కనుక 100% ఎఫర్ట్స్ పెట్టి ఈ కోర్స్ జస్ట్ 30 డేస్ కష్టపడితే 100% మీ చేతిలో జాబ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇది నా గ్యారంటీ. కోర్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్ బ్రో నేను ఆ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నా, ఈ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నా, డేటా సైన్స్, సేల్స్ ఫోర్స్ అది ఇది అని. నేను వన్ థింగ్ వాళ్ళని ఏమడుతా అంటే, బ్రో నీ ఏమైంది అసలు, నువ్వు ఆ కోర్స్ ఈ కోర్స్ ఎందుకు నేర్చుకుందాం అనుకుంటే, బ్రో నాకు జాబ్ కావాలి, ఆ కోర్స్లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయంట, అందుకని నేర్చుకుంటున్నాను అని చెప్పాను. సో అప్పుడు నాకు ఐడియా వచ్చింది,
నేను ఆల్రెడీ వర్క్ చేసిన టూల్ మీద మంచి పొజిషన్స్ ఉన్నాయి, మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి, ఈ టూల్ మీద నేర్పిస్తే డెఫినెట్గా మీ అందరికీ జాబ్ వస్తుంది అని ఒక థాట్ తోటి ఈ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ 30 డేస్ కోర్స్లో నేను ఫుల్ ఫ్లెడ్జ్గా సర్వీస్ నో టూల్ మీద వర్క్ నేర్పిస్తా. 30 డేస్ కోర్స్లో కోర్స్తో పాటు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఈ క్లాసెస్ కూడా ఉంటాయి మనకు. యాజ్ ఐ టోల్డ్ నేనే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేపిస్తా. మీరు జస్ట్ చేయాల్సింది 30 డేస్ కష్టపడితే సరిపోతుంది, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ జాబ్. కోర్స్ ఫీ ఎంత బ్రో? గైస్ నేను కోర్స్ ఫీ ఎక్కువ ఏం తీసుకోవట్లేదు. కోర్స్ ఫీ ఈజ్ జస్ట్ 2999 అంటే 2999 రూపీస్ మాత్రమే. ఫస్ట్ టైం కోర్స్ స్టార్ట్ చేస్తున్నా కాబట్టి నేను 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దానివల్ల నేను జస్ట్ 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఎవరికైతే ఈ నాన్ కోడింగ్ కోర్స్లో ఇంట్రెస్ట్ ఉంది, జస్ట్ 30 డేస్ మాత్రమే అండ్ కోర్స్ ఫీ ఆల్రెడీ చెప్పేసాను 2999 రూపీస్. సో ఎవరైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉన్నారో, నాట్ ఫోక్ జోక్స్ ఏదో టైం పాస్ అని కాదు, రియల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ ఇస్తా, ఆ ఫామ్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత 2 to 3 డేస్ వెయిట్ చేయండి, మా టీమ్ మీకు కాంటాక్ట్ అవుతారు. కానీ ఈ కోర్స్ ఫీజు మీరు ఇప్పుడే కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫామ్ని ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత మా టీమ్ మీకు కాంటాక్ట్ అవుతారు, అక్కడ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అక్కడ మీ డౌట్స్ క్లియర్ అవ్వకపోయినా డైరెక్ట్ నేనే మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. దాని తర్వాత మీరు కోర్స్ ఫీ కడితే సరిపోతుంది. ఎవరైతే నన్ను ప్రీవియస్గా ఫాలో అవుతున్నారు, నా మీద నమ్మకం ఉన్నవాళ్ళు, డైరెక్ట్ బ్రో నేను ఫీజ్ కట్టేస్తా అనుకునే వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. 3 డేస్ వరకు ఆ ఫామ్ ఓపెన్ ఉంటుంది. సో ఎవరికైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉంది కోర్స్కి రిజిస్టర్ అవ్వండి. ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఎవరైతే ఈ వీడియో చాలా లేట్గా చూస్తున్నారు, ఫామ్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చూస్తున్న వాళ్ళు, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. 30 డేస్ తర్వాత ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నేను ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్.